हाय फ्रेंड, आप सिद्दीक वेलकम टू फ्रेंड्स टेक यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो रियलमी नाजो 20 अनबॉक्सिंग చేస్తాను, अलग फर्स्ट इंप्रेशन कैमरा सैंपल्स షేర్ చేసుకుంటాను। అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి, డెఫినెట్ గా అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను। ఫ్రెండ్స్, ఇది మనకు రియల్మీ నాజో 20 ప్రో బాక్స్ అయితే మనకు నాజో 20 ప్రో అనేది రియల్మీ బ్రాండింగ్ అయితే మనకు ఫ్రెండ్స్ అయితే కనిపిస్తూ ఉంది। బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 6000 mAh బ్యాటరీ అని కనిపిస్తూ ఉంది, 48 MP కెమెరా అని రాస్తుంది, 18W పాస్టర్ అని కనిపిస్తుంది। అలాగే బాక్స్ అన్బాక్స్ చేసి మన ఫోన్లో ఎటువంటి కంటెంట్స్ వస్తున్నాయో చూసేద్దాం। మనకు దీంట్లో అయితే కేస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే లేదు, సిమ్ ఎజెక్టర్ పిన్, అలాగే డాక్యుమెంటేషన్ సంబంధించిన కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది, మొత్తం పక్కన పెట్టేద్దాం। మన బాక్స్లో ఇంకా ఫోన్ ఉంది, ఇది కూడా పక్కన పెట్టేది। మన బాక్స్లో ఇంకా ఎటువంటి కంటెంట్ వస్తుందో చూద్దాం। మనకు 18W సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంటుంది టైప్ సి పోర్ట్తో। ఇదే వన్ ఆఫ్ ద ఫోన్ మనకు 10,500 అలాగే 11,000 బ్రాకెట్తో మనకు ఫాస్ట్ ఛార్జింగ్తో వచ్చే ఫోన్ అయితే। ఫ్రంట్ ఫోన్ మనకు ప్లాస్టిక్ కవర్లతో ర్యాప్ చేసింది, ర్యాప్ అయితే తీసేద్దాం। పాలికార్బోనేట్ పొడి అయినా మనకు ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది, ఈ సిల్వర్ కలర్ అయితే। ఫోన్ అయితే ఆన్ చేస్తాను, ఫోన్ ఆన్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను। అంతవరకు ఫిజికల్ ఓవర్ అలాగే ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చూసేయండి। రియల్మీ నార్జో 20 స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇలా ఉన్నాయి, 6.52 inch HD+20:9 LCD స్క్రీన్తో వస్తుంది, కార్నింగ్ గొల్లో గ్లాస్ 3 ప్రొటెక్షన్తో, మీడియా టెక్ హీలియో G85 SoCతో వస్తుంది। ఇది ఒక 12 nm ఆర్కిటెక్చర్ కొన్ని బిల్డ్ అయిన ప్రాసెసర్ విత్ మాలీ G52 2EEMC2GPUతో వస్తుంది, 4GB RAM 64GB వేరియంట్ ఉంది, 128GB వేరియంట్ కూడా ఉంది, ఎక్స్పాండ్ లక్టో మనం 250GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు। డ్యూయల్ సిమ్ నానో ప్లస్ నానో డెకరేటివ్ కూడా అయితే వేసుకోవచ్చు, రియల్మీ UIతో వస్తుంది, ఆండ్రాయిడ్ 10 బేస్ మీద। మనం బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకు 48/8 2MP సెటప్తో వస్తుంది, 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, రియర్ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది। బాక్స్ అయినా మనం ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు। రియల్మీ నాజో 20 ఫిజికల్ ఓవర్ చూస్తే మన ఫ్రంట్ సైడ్ అయితే 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, F2.0 అపర్చర్తో, మనకు 6.52 inch HD+ డిస్ప్లేతో వస్తుంది। బాటల్ మీద చూస్తే మనకు ఒక స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, 3.5mm జాక్ ఉంది। బ్యాక్ సైడ్ చూసుకుంటే 48MP ప్రైమరీ కెమెరా ఉంది, F1.79 అపర్చర్తో, 8MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, F1.25 అపర్చర్తో, 2MP మ్యాక్రో లెన్స్ విత్ LED ఫ్లాష్తో వస్తుంది, రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది। రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ బ్లాకర్స్ ఉన్నాయి, అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్స్ అయితే ఉన్నాయి। ఫ్రంట్ ఫోన్ అయితే ఆన్ అయిపోయింది, ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే సెటప్ చేసిస్తాను। మనకు రియల్మీలో అయితే ఫేస్ అన్లాక్ అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది, చాలా యాక్యురేట్గా ఉంటుంది। మనం రియల్మీ నాజో 20 హోమ్స్ అయితే ఇలా ఉంటుంది, వీటిలో కొంచెం బ్లోట్ ఫేర్ అయితే ఉంది, WPS ఆఫీసు, ఫేస్బుక్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంబంధించిన కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, వద్దనుకుంటే మేము అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు। అలాగే సెట్టింగ్స్లో పోయి మనం సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం। సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే దీంట్లో మనకి ఏం లేవు, అలాగే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే దీంట్లో 50GB అయితే మనకు వస్తుంది, 64GBలో ఈ సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతా ఉంది। టీఆర్ఎం ఇన్ఫో చూస్తే మన దీంట్లో L3 సపోర్ట్ అయితే ఉంది, L1 సపోర్ట్ అయితే మనది ఫోన్లో అయితే లేదు। అమెజాన్, నెట్ఫ్లిక్స్ అలాంటి స్ట్రీమింగ్ కంటెంట్స్ ఏమైనా ఉంటే మీరు 720p అలాగే ఫుల్ HD క్లారిటీ అయితే చూడలేరు, ఎందుకంటే మన L1 సపోర్ట్ లేదు కాబట్టి మనకు 480p వరకే మనకు లిమిట్ అయితే ఉంటుంది। మీరు ఎవరైనా అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ అలాంటి ఎక్కువ చూసే వాళ్ళు అయితే ఈ ఫోన్ అయితే మీరు తీసుకోకండి, చూద్దాం అప్డేట్స్లో ఏమైనా ఈ ప్రాబ్లమ్ అయితే ఫిక్స్ అవుతుందేమో। ప్రస్తుతానికైతే మన దీంట్లో 720 అలాగే ఫుల్ HD సపోర్ట్ అయితే లేదు। ఫ్రెండ్స్, కెమెరా ఓపెన్ చేసి మన దీంట్లో ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం। ఫోటో మోడ్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది, 48MP మోడ్ ఉంది, ఇంకా మోడ్లో చూస్తే ఎక్స్పర్ట్ మోడ్ ఉంది, అల్ట్రా మైక్రో ఉంది, గూగుల్ లెన్స్, స్లోమో, ఎక్స్పర్ట్ అలాగే పానరామా మోడ్ అయితే ఉంది। ఇంకా వీడియోలో పోయి చూద్దాం, వీడియో సెట్టింగ్స్లో మనకు మ్యాక్సిమం ఎంతవరకు వీడియో రికార్డ్ చేయగలుగుతాము, మన దీంట్లో 4K సపోర్ట్ అయితే లేదు, ఫుల్ HD అలాగే 720p వీడియో రికార్డ్ చేయొచ్చు 30fps 60fps లో। స్క్రీన్ పైన కనిపిస్తున్న శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు, డీలర్లో తీసిన శాంపుల్స్। వైడ్ యాంగిల్ శాంపుల్స్, అల్ట్రా మ్యాక్రో శాంపుల్స్, యూట్యూబ్ 720p వీడియో శాంపుల్, వీడియో స్క్రీన్ క్వాలిటీ అయితే చూడొచ్చు। అమెజాన్ అయితే మనం దీంట్లో 480 వరకు చూడగలుగుతాం,
ఐడియా క్వాలిటీ వినొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ నాజో 20 అన్బాక్సింగ్ అండ్ కెమెరా శాంపుల్ ఫస్ట్ ఇంప్రెషన్స్. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈస్ సిద్దిక్, సీ యూ టు నెక్స్ట్ వీడియో, బై.